గమా గెలాక్సీ రుక్మిణి వంట ఇంటికి స్వాగతం. పిల్లలకు స్నాక్స్ పెట్టడం తల్లులకు ఎప్పుడూ ఒక పరీక్షే. చేసి పెట్టినది తినరు, మరోటి కావాలంటారు. అప్పటికప్పుడు కమ్మటి రుచికరమైన రెసిపీ చేసి పిల్లలను మెప్పించడం కష్టమే. కానీ ఇంట్లో ఉన్న సరుకులతోటే రవ్వదోశ చేస్తే చాలా ఇష్టంగా తింటారు. ఇన్స్టంట్ రవ్వదోశ చేసే విధానం ఇప్పుడు చూద్దాం. ఒక బౌల్లో ఒక కప్పు ఉప్మా రవ్వ, ఒక కప్పు గోధుమ పిండి, ఒక కప్పు బియ్యం పిండి వేయాలి. ఒక స్పూను జీలకర్ర నలిచి వేయాలి. జీలకర్ర నలిస్తే సువాసన పెరుగుతుంది. సన్నగా తరిగిన పచ్చిమిర్చి ముక్కలు వేయాలి. అర స్పూను అల్లం ముద్ద, తగినంత ఉప్పు వేయాలి. ఆ మొత్తాన్ని కలపాలి. తగినన్ని నీళ్లు పోయాలి. ఈ పిండి మిక్సర్తోనో లేక స్పూన్తోనో కలిపే కంటే చేతితో కలిపితేనే బాగా కలిసిపోయి రుచి పెరుగుతుంది. అట్లు పోయడానికి సరిపడా నీళ్లు పోయాలి. పసుపు వేయాలి. కలిపిన పిండి దోశలకు చిక్కగాను, అట్లు పోయడానికి పలచగాను ఉండాలి. పలచగా ఉంటే అట్టు రంధ్రాలుగా వస్తుంది, చాలా రుచిగా ఉంటుంది. అట్టు పోసి నూనె వేసి కాల్చాలి. ఉల్లి ముక్కలు వేసి కూడా అట్లు పోయవచ్చు. చాలా రుచిగా ఉంటాయి. వేడివేడిగా చాలా బాగుంటాయి. ఇంట్లోనే ఉన్న సరుకులతోటే ఇన్స్టంట్ రవ్వదోశ పోరస్గా ఎలా చేయాలో చూశారు కదా. ఈ వీడియో మీకు నచ్చితే మీ ఫ్రెండ్స్కు షేర్ చేయండి. మీరు లైక్ చేస్తే మాకెంతో సంతోషం. థ్యాంక్ యూ. బాయ్.